రాపల్లి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మురళీమోహన్ గారితో ఆయనకు అనుబంధం ఏంటి అండ్ ఈ అవార్డ్ ఫంక్షన్కి రావడం ఆయనకి ఎలా అనిపించింది అని తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ బైట్ ఫ్రమ్ మీ. ఖుషి మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రామ్ రావిపల్లి. నేను యాక్టర్ని, డైరెక్టర్ని, రైటర్ని, ప్రొడ్యూసర్ని కూడా. నేను గతంలో వైఫ్ హ్యాండిల్ విత్ కేర్ అనే ఒక సినిమాను చేయడం జరిగింది. దానికి నాకు నంది అవార్డు ఆ సినిమాకు రావడం జరిగింది. అలాగే డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్ గ్యాంగ్ అని ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ కమెడియన్స్తో ఒక హాస్యరస సెటారికల్ మూవీ చేయడం జరిగింది. అది కూడా బాగా ఆడింది. అలాగే త్వరలోనే నేను డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మంచి సినిమా చేయబోతున్నాను. దాని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. ఇప్పుడు వస్తే ఈరోజు జరిగిన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. డాక్టర్ మురళీమోహన్ గారు అందరికీ తెలిసిన వ్యక్తి, అజాత శత్రువు. దాదాపు 50 ఏళ్ళుగా ఆయన సినిమా నటుడిగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్న సంగతి మీకు తెలిసిందే. ఆ సందర్భంగా FTPC అంటే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అన్న పేరుతో నా సోదరుడు విజయవర్మ, అలాగే మరో మిత్రుడు చైతన్య జంగా గారు దీన్ని అద్భుతంగా ఈ సంస్థ నడుపుతున్నారు. ఆ విషయం తెలిసింది. నేను కూడా ఆ సంస్థలో మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్న దశలో నాకు వర్మగారు ఫోన్ చేసి, ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది సార్, మీరు సన్మాన పత్రాలు బాగా రాస్తారు కదా, మా మురళీమోహన్ గారి మీద ఏదైనా ఒక సన్మాన పత్రం రెడీ చేసి లేదా ఏవి రెడీ చేసి మీ గొంతుతో మీ వ్యాఖ్యానంతో చదివితే బాగుంటుందని చెప్పి ఇన్వైట్ చేశాడు. అయితే సాధారణంగా నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చినా, 2 లక్షలు ఇచ్చినా నాకు ఇష్టం లేని మనుషుల గురించి ఒక్క మంచి మాట కూడా రాయలేను. నేను నా హృదయం స్పందించాలి, ఆ వ్యక్తి మీద సదభిప్రాయం ఉండాలి. అందుకే మురళీమోహన్ గారు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక నటుడిగా, ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం కాబట్టి, ముఖ్యంగా నాకు ఇష్టం కాబట్టి ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి సన్మాన పత్రాన్ని రెడీ చేసి నేనే బ్రహ్మాండమైన ఫ్రేమ్ కట్టించి ఈరోజు వేదిక మీద చక్కటి మాడ్యులేషన్తో చదవడం జరిగింది. అందరూ కూడా దాన్ని స్పందించారు. మురళీమోహన్ గారి కళ్ళల్లో కన్నీళ్ళు చూశాను, అంటే ఆనంద భాష్పాలు చూశాను. అది చాలు నాకు. వారి అవి నిజంగా పొగడ్తలు కాదు, చాలామంది పొగడ్తలు అనుకోవచ్చు, అవన్నీ కూడా యథార్థాలు, వాస్తవాలు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో సాన్నిహిత్యం నాకు ఉంది. ఆ సాన్నిహిత్యంతో అంత గొప్పగా నేను రాయడం జరిగింది. ఈరోజు మురళీమోహన్ గారి స్వర్ణోత్సవ సంరంభ వేడుకలతో పాటు ఈ మధ్యనే మా TFDA అంటే తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కి ఎన్నికలు జరిగినాయి. ఆ సంస్థకి ఎన్నికైనటువంటి కొత్త కమిటీ, వీరశంకర్ గారు ఉన్నారు మా ప్రెసిడెంట్ గారు, అలాగే సుబ్బారెడ్డి గారు ఉన్నారు మా సెక్రటరీ గారు, అలాగే తదితర మిత్రులు చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వారు కూడా సత్కారాలు అందుకున్నారు ఆ సందర్భంగా. అలాగే టీవీ రంగానికి చెందినటువంటి అనేక మంది విజేతలు, ఈ ఎలక్షన్లో గెలుపొందినటువంటి విజేతలు ఈరోజు సత్కారాలు అందుకోవడం జరిగింది. వారందరూ కూడా నాకు మిత్రులు. వారందరికీ సత్కారం జరిగితే నాకు సత్కారం జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం 3 రకాలుగా, 1 సినిమా తారలకి, 2 సినిమా దర్శకులకి, 3 టీవీ తారలకి, అలాగే 4 సామాజిక సేవలో పునీతమైనటువంటి గొప్ప వ్యక్తులకి ఈరోజు ఈ 2 సంస్థలు FTPC మరియు తెలుగు సినిమా వేదిక, రెండిట్లోనూ కూడా మా సోదరుడు వర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అతని ద్వారా ఈ కార్యక్రమం బాగా జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా విజయవర్మకి నాకున్న అనుబంధం ఏంటంటే, నేను 2001లో నేను తీసినట్టు నా మొట్టమొదటి సినిమా వైఫ్ హ్యాండిల్ విత్ కేర్. ఆ సినిమాలో మొట్టమొదటిసారిగా వర్మ నాకు మిత్రుడైతే, నీ కళ్ళు బాగుంటాయి, సో ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి, నువ్వు వేషం వేయాలని చెప్పి అతను భయపడుతున్నా సరే తీసుకొచ్చి అతని చేత హీరో అంటే మా శివాజీ గారి ఫ్రెండ్ రోల్ ఒకటి వేయించడం జరిగింది. అప్పటి నుంచి అతను సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఏదో ఒక విధంగా తన యొక్క పాత్రను పోషిస్తూ ఏదో విధంగా సేవ చేస్తూ ముందుకెళ్తున్నాడు. అతనికి మరింత భవిష్యత్తు ఉండాలని, నాకు జీవితాంతం తోడు ఉండాలని, నాకు సహాయ సహకారాలు అందించాలని, నేను కూడా ఒక మంచి విజయవంతమైన చిత్రంతో భారతదేశం అంతా కూడా ప్రాచుర్యంలోకి రావాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఖుషి మీడియాకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీకు తెలుసు కదా, నేను ఒక సినిమా యాక్టర్ని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, రైటర్ని. ఖుషి మీడియాని మీరు చూస్తూ ఉంటారు కదా, సో మీరు చాలా ఖుషి ఖుషిగా ఉండి ఉంటారు. ఎస్, యు ఆర్ రైట్. కొత్త కొత్త విషయాల కోసం, కొత్త కొత్త వార్తల కోసం, కొత్త కొత్త న్యూస్ ఐటమ్స్ కోసం, అదే
కొత్త కొత్త విశేషాల కోసం మీరు ఖచ్చితంగా ఈ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాల్ని మీరు తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. ఈ మీ సపోర్ట్ని ఈ సంస్థకి, ఈ ఛానల్కి అందించండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. బాయ్.